అంబేద్కర్ జయంతి ఏ అంబేద్కర్ని అయితే 132 సంవత్సరాలైనా ఇంకా శ్లాఘిస్తున్నామో ఇంకా కొనియాడుతున్నామో ఆ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది కనుకనే రాహుల్ గాంధీ గారికి ఆ పనిష్మెంట్ ఆ శిక్ష చేశారు కోర్టులో కానీ పార్లమెంట్లో కానీ అంటే అంబేద్కర్ జయంతి రోజే అంబేద్కర్ భావజాలానికి అంబేద్కర్ ఐడియాలజీకి అంబేద్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇక్కడ టిఆర్ఎస్ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ పోతుంది రక్షించండి కాపాడండి మహాప్రభు అని చెప్పి వేడుకోవాల్సిన దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యం పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇది ప్రధానమైన అంశం ఇంకొక విషయం కూడా 9 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ టిఆర్ఎస్ గానీ అక్కడ భారతీయ జనతా పార్టీ గానీ అధికారంలోకి వచ్చింది ఈ 9 సంవత్సరాల్లో కూడా అత్యధికంగా నలిగిపోయింది అత్యధికంగా హింసింపబడ్డది అత్యధికంగా మానసిక వేదనకు గురి అయ్యింది అత్యధికంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాపాడుకోలేకపోయింది అంటే ఆ హక్కులను పొందలేకపోయింది ఎవరంటే దళిత సెగ్మెంట్ ద మోస్ట్ హ్యూమిలేటెడ్ సఫోకేటెడ్ ఫ్రస్ట్రేటెడ్ సెగ్మెంట్ ఇన్ ది స్టేట్ ఈజ్ దళిత్ సెగ్మెంట్ ఎట్లా కేసీఆర్ అంటే ఆయన దళిత ముఖ్యమంత్రిని చేస్తారని దళితులకు 3 ఎకరాలు ఇస్తారని అవి ఇవ్వకపోవడమే కాకుండా దళితులకు అనాదిగా ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు లాక్కొని అవి వైకుంఠధామాలు కావచ్చు రైతు వేదికలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు ఈ పేరు మీద ఇందిరమ్మ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను లాక్కోవడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దయచేసి ఇంపార్టెంట్ అండి ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులకు అయితే కంపెన్సేషన్ ఇచ్చినట్టుందో ఒక్క రూపాయి కూడా ఇలా 9 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీకు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల మీద కానీ ప్రతి జిల్లాలో విజిలెన్స్ అండ్ మాన నాకు తెలిసి సీనియర్ జర్నలిస్ట్ అని తెలుసు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉంటుండే సీనియర్ ఎంపీ చైర్మన్ ఉంటుండే ఎవ్రీ మంత్ కార్యక్రమాలు జరిగి ఆ ఫండ్స్ను సరైన పద్ధతిలో అది కూడా ఎత్తేసింది ఈ రకంగా 9 సంవత్సరాలుగా అన్ని రకాలుగా దళిత హక్కులను కాలరాసి దళితులను మానసిక వేదనకు గురి చేసి 9 సంవత్సరాల్లో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 అంబేద్కర్ వర్ధంతి 6 డిసెంబర్ 2 అంటే 18 ఫంక్షన్లు జరిగినాయి అంబేద్కర్ పేరు మీద 18 ఇట్లా ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రి ఒక దండేసిన హత్య కావచ్చు మీ ప్రాంతంలో జరిగిన రాజాబాబుది కావచ్చు మంతని మధు ఈ రకంగా అనేక సంఘటనలు ఉన్నాయి సేమ్ సీఎం గారి కాన్స్టిట్యూన్సీ గజ్వేల్లోనే బ్యాగర్ నరసింహ ఆత్మహత్య చేసుకునే ఎంఆర్ ఆఫీస్ ముందు ఈ రకంగా దళితులు పూర్తిగా చిన్నాభిన్నమైపోయి అనేక మానసిక వేదనలకు గురి చేసింది ఈ ప్రభుత్వం అటువంటిది ఈరోజు మళ్ళీ అంబేద్కర్ పేరు పెట్టుకోవడానికి పేరు పెట్టుకొని మోసం చేయడానికి వస్తున్నాడు దళితులందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతాం మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున దళితులు ఉన్నటువంటి నియోజకవర్గంగా గోదావరి కానీ దళితులందరూ కూడా గ్రహించండి 9 సంవత్సరాల పాపాలను కడుక్కోవడానికి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను వాడుకుంటున్నాడు నిజంగా కూడా ఒకవేళ అంబేద్కర్ మీద అంత ప్రేమ ఉంటే 125 అడుగులు ఎందుకు పెడుతున్నారండి 125వ జయంతి రోజు పెడదాం అనుకున్నాం ఎందుకంటే నేను శాసనసభ్యుని ఆరో శాసనసభ నేను కూడా ఆ కమిటీ 5 మంది ఎమ్మెల్యేల కమిటీ నేను కూడా మెంబర్ను 125 అడుగులు 6 నెలల్లో పెడదాం అనుకున్నాం 125వ జయంతి రోజు ఈరోజు 132వ జయంతి రేపు అంటే 7 సంవత్సరాలు అయింది ఈ కల్వకుంట కుటుంబానికి ప్రగతి భవన్ కట్టుకోవడానికి 100 కోట్ల రూపాయలతోటి 6 నెలలు పట్టింది అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి మాత్రం 7 సంవత్సరాలు పట్టింది అది ఈయనకు అంబేద్కర్ మీద ఉన్నటువంటి ప్రేమ అన్న వాస్తవాన్ని గ్రహించి దళితులందరూ కూడా చైతన్యవంతమై ఈ కపట నాటకాలను మోసపోవద్దని చెప్పి తెలియజేస్తూ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రేపు అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కానీ ఎన్నికలు సమీపిస్తున్న 6 నెలల్లో ఇన్ని రోజులు లేని 18 సార్లు రాని జయంతి వర్ధంతులకు ఈ రోజు రావడం కూడా నైతికంగా ఆయనకు అర్హత లేదు ఒకవేళ ఆవిష్కరించినా ప్రభుత్వం నాది నేనే రాజని అనుకుంటే ఆవిష్కరించకంటే ముందు యావత్ తెలంగాణ దళిత సమాజానికి క్షమాపణలు చెప్పి ఆవిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.
Subscribe us and press the bell icon for more interesting updates.